అందరికీ నమస్కారం. గణపతి బప్ప మోరియా సిరీస్ ని మీరంతా మనస్ఫూర్తిగా ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. మీకోసం గత సంవత్సరం మన ఛానల్లో భారీగా హిట్ అయిన బిగ్ బాస్ లైట్ కాన్సెప్ట్ సీజన్ 2 తో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు వచ్చాం. ఎప్పటిలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే సకం మంది మా వీడియోల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి, అది చాలా తప్పు అండి. మేము సాధించింది ఇదిరా అని మేము చూపించుకునేది ఏదైనా ఉందంటే అది మా సబ్స్క్రైబర్స్ మాత్రమే. అందుకే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అరే అరే అరే, ఎంత నా పేరు నాగరాజ్ అయితే మాత్రం నాగపాం పాటలు వేస్తారేట్రా. మంచి రొమాంటిక్ సాంగ్స్ వేయండి, రగడాడిస్తాను. రగులుతోంది మొగలి పొద, గుబులుకుంది కన్నీదా, నాగినిలా వస్తున్నా, కౌగిలి నీ ఇస్తున్నా, కాటేస్తావా. మీ దుంపలు దేగ హోస్ట్ ని కూడా రోస్ట్ చేస్తున్నారు కదరా. మీ పాటలు ఏమొద్దు గానీ డైరెక్ట్ గా నా పాత్రలోకి వెళ్ళిపోతాను. పాప రత్నమాల టచ్అప్ ఇద్దురా. నీ దుంప కూడా తెగ టచ్అప్ అంటే టచ్ చేసి వెళ్ళిపోతున్నావు ఏంటే? ఎవడరా దీనికి ఉద్యోగం ఇచ్చాడు? సార్ మీరే కదా సార్, నేను రాత్రి మందులో మడతెట్టిమన్నారు. ఓ అలా అన్న, మూమెంట్ లో ముమిత్ ఖాన్ లా కనిపించుంటది. సరే సరే, షోకి టైం అవుతుంది, స్టార్ట్ చేయాలి. హాయ్ హలో నమస్తే, నేను మీ నాగరాజ్. మీరు చూస్తున్నారు కోడిపాలు ఎద్దుజిన్ను సమర్పించు బిగ్ బాస్ లైట్ సీజన్ 2, ది వరల్డ్స్ వైల్డెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లైట్ సీజన్ 1. ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో మీ అందరికీ తెలుసు, అందుకే మీ అందరిని సేకాడించి సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేద్దామని సీజన్ 2 తో మీ ముందుకు వచ్చేసాం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈసారి బ్రాండ్స్ మారే, బ్రాండింగ్స్ మారే, అందుకే బడ్జెట్ లో బోల్డ్ అండ్ చేంజెస్ వచ్చాయి. మీ అందరికి ఎంతో ఉపయోగపడే చిన్న ప్రకటన, అదే మన క్యాష్ కరో. ఇయాల రేపు యూత్ నుంచి తాత వరకు అందరూ ఆన్లైన్ షాపింగే చేస్తున్నారు. చేసిన ప్రతి ఒక్కరు క్యాష్ బ్యాక్ గురించే చూస్తారు. క్యాష్ కరో వాళ్ళు క్యాష్ బ్యాక్ కే ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఇస్తారు. ఈ క్యాష్ కరో యాప్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఎజియో, మింత్రా, స్విగ్గి ఇలా 1500 పైగా వెబ్సైట్స్ తో లింక్ అయి ఉంది. మీరు చేయాల్సిందల్లా క్యాష్ కరో యాప్ లోకి వెళ్ళి మీరు ఏ వెబ్సైట్ లో అయితే కొందాం అనుకుంటున్నారో ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ప్రొడక్ట్ ని కొనుక్కోండి. ఆ ప్రొడక్ట్ పై వచ్చే క్యాష్ బ్యాకే కాకుండా క్యాష్ కరో వాళ్ళు ఇచ్చే అదనపు క్యాష్ బ్యాక్ కూడా మీ క్యాష్ కరో వాలెట్ లో పడిపోతుంది. ఇలా మీరు సంపాదించిన క్యాష్ బ్యాక్ నంతా మీ బ్యాంక్ అకౌంట్ ని జోడించి డైరెక్ట్ గా విత్డ్రా చేసుకోవచ్చు. మరో ముఖ్యమైన విషయం, ఈ యాప్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాం. ఆ లింక్ నుంచి కనుక క్యాష్ కరో యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఫిల్మీమోజీ తరపున 25 రూపీస్ మీ క్యాష్ కరో వాలెట్ లో పడుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో అయిన వెంటనే డిస్క్రిప్షన్ లో ఉన్న ఆ లింక్ క్లిక్ చేసి క్యాష్ కరో యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ కరో, క్యాష్ కరో. సో ఇంకెందుకు ఆలస్యం, మీరెంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ లైట్ సీజన్ 2 లోని కంటెస్టెంట్స్ ని స్టేజ్ మీదకి పిలిచి లోపలికి పంపించేద్దామా? ఓకే, మరి మన మొదటి కంటెస్టెంట్ పేరు వినడానికి విచిత్రంగా ఉన్నా వెనకాల పెద్ద కథే ఉందంటూ వచ్చేస్తున్నాడు మన బటానీ. ప్లీజ్ వెల్కమ్ బటానీ. చెయ్యూ పించాలే, చాలా చిరాకు ఉంది. హాయ్ బటానీ. హాయ్ నాగరాజ్. చెప్పు బటానీ, ఎందుకు నీకు ఆ బటానీ అని పేరు ఎలా వచ్చింది? అది ఏంటంటనా, మా బాబు అరిటాకుల నుండి డైరీ ప్లేవర్ కి అన్ని బిజినెస్ చేసేసినాడు. లాసులు తప్ప లాభాలేట రాలేదు. అలా ఒక రోజు ఆకలేసి బీచ్ లో బల మీద కూర్చోంట, ఓ మహాన్ బావుడు వచ్చి చేతులు బటానీలు పెట్టాడు. మా బాబుది బిజినెస్ పోయింది కదన్నా, ఆ బటానీలు తినకుండా ఇంకో బాబు కమ్మిసాడు. వాటి మీద వచ్చిన డబ్బులతో ఇంకొన్ని బటానీలు కొన్నాడు, ఇంకొంతమంది బాబులు కమ్మాడు. అలా మా బాబు ఆ బిజినెస్ పెద్ద బాబు అయిపోయాడు. బ్యాంకాక్ బీచ్ లో బోల్డ్ బ్రాంచ్ లో ఉన్నాయన్నా, ఆ టైంలో నేను పుట్టానా, నాకు ఆ పేరెట్టేసినారు. నీ బొక్కలో బటానీ పేరుకి ఇంత పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందంటే అడిగివాడిని కాదు కదా. ఎనీవే, లోపలికి వెళ్ళబోయే ఫస్ట్ కంటెస్టెంట్ నువ్వే బటానీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అన్నా. ఇంక నువ్వు వెళ్ళొచ్చు.
ఓకే ఇప్పుడు మనం బిగ్ బాస్ హౌస్ లోకి సెకండ్ వస్తున్న కంటెస్టెంట్ ఫిల్మీమోజీ లో ఫీమేల్ ఫ్యాన్ బేస్ ఉన్న స్టార్ యూట్యూబ్ లో మోటివేషన్ ఇచ్చే సూపర్ స్టార్ ఫ్రెండ్ అంటే ఎగ్జాంపుల్ లా ఉండే మన మచ్చలేని మంచోడు మహేష్. ప్లీజ్ వెల్కమ్ మన మచ్చలేని మహేష్. చెప్పు మహేష్, ఎలా ఉన్నావు? నా పేరు చెప్పు మహేష్ కాదు సార్, పూర్తి మహేష్. ఇలాంటి పంచులు వేస్తేనే లోపలికి ఎంటర్ అవ్వక ముందే ఎలిమినేట్ అయిపోతావు. ఇప్పుడు చెప్పు మహేష్, ఎలా ఉన్నావు? బాగున్నాను నాగరాజు గారు. చెప్పు మహేష్, హౌస్ లో ఎలా ఉండాలనుకుంటున్నావు? నీ స్ట్రాటజీ ఏంటి? నాలానే ఉండాలనుకుంటున్నాను సార్. అయితే గెలవు అనమాట. ఓకే, హౌస్ లోకి వెళ్లే ముందు ఆడియన్స్ కి గానీ మీ ఫ్యామిలీకి గానీ ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? ఓకే అయిపోయిందా? నువ్వు లోపల పద ముందు. ఓకే, మన థర్డ్ కంటెస్టెంట్ ఫస్ట్ లేడీ కంటెస్టెంట్, తను ఎవరో కాదు యాటిట్యూడ్ నే ఆటాడుకునే మన రోజీ మేడం. ప్లీజ్ వెల్కమ్ రోజీ మేడం. ఏం నాగరాజు, నిలువెత్తు మనిషిని ఎదురుగా నిల్చుంటే ఎలాగున్నారని అడుగుతున్నావు? వళ్ళేలా ఉంది. సర్లే, లోపల ఏసీలున్నాయి కదా. లోపల ప్రతి చెట్టు ఏసీలా గాలేస్తుంది. చెట్లా? చెట్లేంటి? మీరు ఇక్కడ లాగ్ చేస్తారా, లోపలికి వెళ్ళి లాగిన్ అవుతారా? సర్లే, లగేజ్ పట్టుకొని రా. నేనా? నేను పంపిస్తానులేండి, మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు మరి మన ఫోర్త్ కంటెస్టెంట్ మరెవరో కాదు మన ఫిల్మీమోజీ ఛానల్లో అతి తక్కువ సమయంలోనే తన అమాయకత్వంతో ఎంతో మంది ఆదర అభిమానాలు పొందిన బ్యూటిఫుల్ తపన. హాయ్ తపన. హాయ్ సార్. చెప్పు తపన, ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. లోపలికి వెళ్ళే ముందు ఏదైనా పర్ఫార్మెన్స్ ఇద్దాం అనుకుంటున్నావా? చిన్న పాట పాడతాను సార్. ఏం పాట? మై మహేష్ మ్యాసప్ సార్. మై మహేష్ మ్యాసప్ ఎప్పుడు వినలేదే, సరే పాడు. మహేష్ మహేష్ నవ్వద్దు, నవ్వి నన్నే చంపొద్దు. మహేష్ సూది స్పైక్ తోనే గిచ్చద్దు. అలా నువ్వు నేను కలిసి ఉండచ్చు. రత్నమాల, మ్యూట్ చేయి, మ్యూట్ చేయి. నీ దుంపదగా మ్యూట్ చేయమంది నన్ను కాదే మైక్ని. ఇదెక్కడ దొరికిందిరా మీకు? మీరే కదా సార్ రాత్రా. మాకు తెలుసులే, అన్నిసార్లు చెప్పక్కర్లేదు, చాలా బాగా పాడావు తపన. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళి రానా? వెళ్ళమ్మా, ఎప్పుడు రావాలో నేను చెప్తాను. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుని చిటికిలో వచ్చేద్దాం. ఏంటండి, ఆవు పాలతోని గేదె పాలతోని చేసిన టీలు కాఫీలు తాగి అలసిపోయారా? అయితే తాగండి, మా కిక్కి ఇచ్చే గోడి పాలు. ఫ్రీగా ఇచ్చిన అయ్యయ్యో వద్దమ్మా అనకుండా బొగ్గపై రుద్ది మరీ అంటారు సుఖీభవా. హాయ్, హలో, నమస్తే. బ్రేక్ తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. మళ్ళీ ఇంకో కంటెస్టెంట్ ని లోపలికి తోసేద్దాం. మన నెక్స్ట్ కంటెస్టెంట్ రోబో అలియాస్ రామ్ బాబు. ఈడ అమీర్పేట్ లో ఆటోలు తోలుకుంటా ఉండేవాడు. ఏమైందో తెలియదు గాని అమెరికా వెళ్ళి అది ఇది చేసి ఏదో అయ్యాడు. మరి ఏమయ్యాడో అతని మాటల్లోనే తెలుసుకుందామా? ప్లీజ్ వెల్కమ్ రామ్ బాబు. రామ్ బాబు కాదు సార్, రోబో. వచ్చేటప్పుడు అమెరికా నుండి నయాగర ఫాల్స్ తెచ్చావా? కొంచెం దూరంగా ఉండరా బాబు, నానిపోయేటట్టు ఉన్నాను. యూ సో ఫనీ మ్యాన్. పీకేవలే, ఇంతకీ అమెరికాలో ఏం చేసేవాడివి? చెప్పడం కన్నా చూపించిన వేసి అని ఒక చిన్న పీపీటి చేశాను చూడండి. ఎంత పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఫోటోలు దిగో, అసలు ఏం చేస్తుంటావు? ఇంకా అర్థం కాలేదా? ఫోటోగ్రాఫర్ ని. ఫోటోగ్రాఫర్ అంటే ఫోటోలు తీయాలి గానీ ఫోటోల్లో ఏం చేస్తున్నావు రా బ్లడీ ఫూల్? వాళ్ళకి ఫోటోలు తీసేవాడిని, వాళ్ళతో ఒక ఫోటో దిగలేనా హౌస్. ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నీ ఫోటో తీసి దండేసేస్తాను. ముందు లోపలికి లాగించే.
అమ్మా రత్నమాల ఓ రూమాల అందుకో, ముఖం తడిచిపోయింది తుడుచుకుంటాను. లోపలికెళ్ళబోయే నెక్స్ట్ కంటెస్టెంట్ ఎంట్రీకి మా టీం చిన్న ఎలివేషన్ ప్లాన్ చేసింది. ఆ డైలాగులన్నీ బట్టి పడడం కష్టమని చిన్న చిట్టీలో రాసుకొచ్చాను. ఎవరు పేరు చెప్తే లెక్కలకు కూడా చుక్కలు కనిపిస్తాయో, ఎవరు పేరు చెప్తే క్రిమినల్స్ కూడా భయంతో ఫార్ములాస్ నేర్చుకుంటారో, ఎవరు పేరు చెప్తే ర్యాంకులన్నీ క్యూలో నుంచొని లైన్లు కడతాయో, అతనే మన అమ్మారే మాస్టర్. సారీ, 1A మాస్టర్. ప్లీజ్ వెల్కమ్ 1A మాస్టర్. అన్నా వినండి మారే, చదవండి మారే, రాయండి మారే, తర్వేనమ్మా 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 అలా చదవాలరా. హాయ్ 1A మాస్టర్, ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసిన ఎక్సైట్మెంట్ లో ఫుల్ గా ఊపిపోతున్నాను సార్. ఎప్పుడు మిమ్మల్ని టీవీలో చూడటమే సార్, ఇంత దగ్గరగా ఎప్పుడు చూడలేదండి. ఏ టీవీనే కొంచెం దగ్గరగా పెట్టి చూసుకోవచ్చు కదా. సూపర్ జోక్ అమ్మారి. ఎవడురా నీకు అమ్మ? అది నా ఊత పదం అండి. అయితే లోపలికెళ్ళి ఊదుకో సార్. ఒక సెల్ఫీ సార్. ఎలిమినేట్ అయ్యాక తీసుకుందులే, ముందు లోపలికెళ్ళి. ఓకే సార్, ఓకే, వెళ్ళొస్తాను సార్. మోస్ట్ ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నాడు రత్మాల. నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ గురించి మీరందరూ ఏమో గానీ నేను చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నాను. నక్షత్రం లాంటి కళ్ళు, నిగనగలాడే ఒళ్ళు, పెదాలు పూతరేకులు, బొగ్గలేమో గులాబీ రేకులు, తన అందాన్ని స్టేజ్ మీద ఆరబెట్టడానికి వచ్చేస్తుంది. కళ్ళల్లో ఒత్తులేసుకొని చూడండి, గమ్మత్తు చేయడానికి వచ్చేస్తుంది నటాసా. ప్లీజ్ వెల్కమ్ నటాసా. హాయ్ నటాసా, ఎలా ఉన్నావు? కత్తిలాగా ఉన్నావు. అదే కత్తిలాగా ఉన్నాను నటాసా. డ్రెస్ బాగుంది నటాసా, ఎక్కడ కుట్టించావు? కంచి నుంచి తెప్పించాను సార్. కంచా? అదేంటి, కంచిలో అన్ని చీరలు ఉంటాయి కదా. ఆ చీరలే ఇలా చించి చించి చేయించాను సార్. నచ్చిందా సార్? ఎల్లోరా శిల్పంలో ఉన్నావు నటాసా. నాగరాజ్ పొల్లట్లేసి చాలు, పాపను లోపలికి పంపించు. ఇడు దుంప దిగా. నాగరాజ్ దుంపల తర్వాత తెంపుకుందు, ముందు నటాసాని లోపలికి పంపించు. ఓకే ఓకే నటాసా, ఇంక నువ్వు లోపలికి వెళ్ళచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏంటి నటాసా అలా వెళ్ళిపోతున్నావు, హగ్ ఇవ్వవా? సారీ సార్. ఓకే నటాసా, ఇంకా హౌస్ లోకి వెళ్ళి చెయ్యి తమాషా. ఇప్పుడు రాబోయే కంటెస్టెంట్ అందరికి సుపరిచితుడు, వీడు అపరిచితుడు. బయటేమో సోగ్గాడు, వాళ్ళ బాబుకేమో బోగ్గాడు. వీడు చేష్టలన్నీ కోతి, ఎంతుంటదాడు మూతి. అది మరి ఇంకెవరో కాదు, మీ అందరు ముద్దులు మొగాడు, మిడిల్ క్లాస్ మధు. ప్లీజ్ వెల్కమ్ మిడిల్ క్లాస్ మధు. కోతి అన్న నీ పేరుకి టైటిల్ జస్టిఫికేషన్ లాగే గెంతవరా. మరి ఆ మాత్రం పర్ఫార్మెన్స్ లేకపోతే పిచ్చి పీపుల్ పట్టించుకోరు కదండి. ఓకే మరి మా ప్రేక్షకులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లాస్ట్ టైం చాలా రాజకీయాలు జరిగాయి, ఈసారి ఆట నాదే వేట నాదే. చిరుతా చిరుతా చిరుతా. ఆపురా కోతి, లోపలికి వెళ్ళి. ఇంకా చిరుత అంట చిరుత, నీకు లోపల ఉందిలే వెళ్ళు. ఓకే మరి ఈసారి కంటెస్టెంట్స్ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. అన్నట్టు ఈసారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉంటదనే కదా మీ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈసారి హౌస్ కాదండి, ఫారెస్ట్. సింహాచలం అడవుల్ని సగం లీజుకి తీసుకుని కంచేసి వీళ్ళందరినీ ముంచేద్దాం అన్నదే మా ప్లాన్. లోపల సలిపేస్తుంది కదా, కిత్తలు కుమ్మేస్తున్నట్టు లేదు. ఈసారి పిండితాం రసం, ఇది మాత్రం కసం. అడవిలో ఉన్నది కేవలం 8 కంటెస్టెంట్స్ మాత్రమే కాదు, ఆ 8 పాటు 6 4 సింహాలు, నక్కలు కుక్కలు బొక్కలు అన్ని ఉన్నాయి. ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి మా బిగ్ బాస్ లైట్ సీజన్2. ఓకే మరి వచ్చే ఎపిసోడ్ లో మన వాళ్ళందరి రియాక్షన్లతో మళ్ళీ కలుద్దాం. బాయ్. టీషర్ట్ బాగుంది కదా, ఇలాంటిది మీరు కూడా వేసుకోవాలంటే కామెంట్స్ లో లింక్ పించేసి పెట్టాం, నొక్కేసుకొనిసుకోండి. అలాగే ఫిల్మీ మోజీ అనే కూపన్ కోడ్ వాడడం మాత్రం మర్చిపోకండి, 15% డిస్కౌంట్ కూడా వస్తుంది. క్యాష్ కోర్ యాప్ లింక్ కింద ఉన్న డిస్క్రిప్షన్ లో ఇచ్చాం, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి.